तेलंगाना मुन्नूर कापु संघं युवजन विभागं जिल्ला कन्वीनर गा करीमनगर जिल्लाकी चेंदिन तोट कोटेश्वर पटेल नु तेलंगाना मुन्नूर कापु संघं राष्ट्र वर्किंग प्रेसिडेंट चल्ला हरिशंकर करीमनगर मंकम तोटलोनी मी कोसम कार्यालयंलो नियामकपु उत्तर्वुलु इव्वडं जरिगिंदि। ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపుల యువత ఐక్యత కోసం పాటుపడాలని మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని మున్నూరు కాపుల అభివృద్ధి కోసం యువజన కమిటీలు వేసుకుని ముందుకు సాగాలని అన్నారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవాల రవీందర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి కులాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో మున్నూరు కాపులు అధిక శాతం ఉన్నారని మున్నూరు కాపుల సంక్షేమానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సమన్వయకర్తలు సత్యనేని శ్రీనివాస్, బొల్లం లింగమూర్తి, దేవరకొండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ కొండ దేవయ్య గారి ఆదేశాల మేరకు 33 జిల్లాల్లో కూడా మున్నూరు కాపు యువతను సంఘ నిర్మాణంలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా మరి మున్నూరు కాపు యువతలో మంచి చురుకైన పాత్ర పోషిస్తున్న మున్నూరు కాపు యువతను ఒక కన్వీనర్గా నియమించి మరి దానిలో భాగంగా జిల్లా అంతా దింపి మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరుపుతున్నాం పదిజాల. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు యూత్ అధ్యక్షుని కన్వీనర్గా మన తోట కోటేశ్వర్ పటేల్ను మరి నియమించడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి వెళ్ళి బాధ్యత తీసుకున్న కోటేశ్వర్కు ప్రత్యేకంగా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి 45 రోజులు కూడా కష్టపడి తొందరగా కమిటీలు చేసి జిల్లా యూత్ కానీ జిల్లా సంఘం బాధ్యతలో క్రియాశీలంగా పనిచేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.